నమస్తే నేను సంధ్య భగత్ సింగ్ పేరు వింటే భారతీయుల గుండెలు గర్వంతో ఉప్పొంగుతాయి ఆయన ఆలోచనలు ఆశయాలు ఆవేశం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం గొప్ప స్వాతంత్ర యోధుడిగా విప్లవకారుడిగా భగత్ సింగ్ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడు భగత్ సింగ్ మండే అగ్నిగోళం జ్వలించే నిప్పు కణిక రెపరెపలాడే విప్లవ పతాక భగత్ సింగ్ పేరు వింటేనే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కుబుడుచుకుంటాయి ఇరవై మూడు ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఉరికొయ్యను ముద్దాడాడు మార్చి ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు తన స్నేహితులైన విప్లవ యోధులు సుఖ్దేవ్ గురులతో పాటు అసూలు బాశాడు నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వం వారి ముగ్గురిని వరుసగా నిల్చోబెట్టి ఉరి కొయ్య ముందు నిల్చొని కూడా ఆ ముగ్గురు ఏ మాత్రం భయపడలేదు ఆ ధైర్యమే ప్రవాహంలా మారి తరువాతి తరాలకు చేరింది భగత్ సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రాంతంలోని కత్కర్ కలాన్ అనే గ్రామంలో పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జన్మించాడు అతని తల్లిదండ్రులు కిషన్ సింగ్ విద్యావతి భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ స్వామి దయానంద సరస్వతికి అనుచరుడు అలాగే హిందూ సంస్కరణ ఉద్యమంలోనూ పాల్గొన్నాడు అతని ప్రభావం భగత్పై బాగా ఉండేది పదమూడేళ్ల ప్రాయంలో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం కూడా భగత్పై విపరీత ప్రభావం చూపింది ప్రత్యక్షంగా ఆ స్వాతంత్ర పోరాటంలో మొదటిసారి పాల్గొన్నాడు ప్రభుత్వ పుస్తకాలను దుస్తులను తగలబెట్టాడు అయితే గాంధీ చేపట్టిన అహింస ఉద్యమం వల్లే కాకుండా హింసాత్మక ఉద్యమంతో కూడా బ్రిటిష్ వారి ఆగడాలకు చెక్ పెట్టాలన్న ఆలోచనలో ఉండేవాడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగిన జలియన్వాలా బాగ్ దురంతం అతనిలో బ్రిటిష్ వారి పట్ల కోపాన్ని మరింత పెంచింది యుక్త వయసు వచ్చాక లాహోర్లోని నేషనల్ కాలేజీలో చేరాడు అప్పటికే అతనికి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు దీంతో భగత్ ఓ ఉత్తరం రాసి ఇంటి నుండి వెళ్ళిపోయాడు ఆ ఉత్తరంలో నా జీవితం దేశానికి అంకితం చేయాలనుకుంటున్నాను నాకు ఇంకేం కోరిక లేదు అని రాశాడు ఇంటి నుండి పారిపోయి నవజవాన్ భారత సభ అనే సంఘంలో చేరాడు ఆ సంఘం ద్వారా యువకులను ఆకర్షించి స్వాతంత్రోద్యమ సాధనకు పురికొల్పాడు అనంతరం హిందుస్థాన్ గణతంత్ర సంఘంలోనూ చేరాడు అక్కడే అతనికి సుఖ్దేవ్ పరిచయమయ్యాడు ఇద్దరు అనతి కాలంలోనే ఆ సంఘానికి నాయకులయ్యారు బ్రిటిష్ ప్రభుత్వంపై హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యారు అదే సమయంలో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా దేశంలో సైమన్ గోబ్యాక్ ఉద్యమాన్ని స్వాతంత్ర ఉద్యమకారులు మొదలుపెట్టారు అందులో భాగంగా లాహోర్లో లాలా రాయ్ బ్రిటిష్ సాయుధ బలగాలను ఎదురుడ్డి నిలిచారు సూపరెండెంట్గా ఉన్న స్టాండర్డ్స్ లాటితో లాలా లజపతిరాయ్పై విరుచుకు పడ్డాడు లాలా లజపతి రాయ్ తల పగల కొట్టాడు ఛాతిపైన గాయమైంది పంజాబ్ కేసరి నేల కొరికాడు అతని మరణం భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్ గురులలో ఆగ్రహాన్ని నింపింది చెమర్చిన కళ్లతోనే శాండర్స్ను అంతు చూశారు తీరా కాల్చి చంపారు ఆ హత్యకు కారణమైన వారిని ఉరితీయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది అనంతరం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీపై బాంబులు విసిరారు ఆ సంఘటనలో ఎవరూ గాయపడలేదు అనంతరం ముగ్గురు లొంగిపోయారు దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు అనంతరం వారిపై బ్రిటిష్ ప్రభుత్వం శాండర్స్ హత్యా నేరం మోపింది భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవులు నేరాన్ని ఒప్పుకున్నారు కోర్టులో బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది ఉరికంబాన్ని ఎక్కే కొద్ది రోజుల ముందు భగత్ సింగ్ తన మాతృమూర్తితో ఇలా అన్నారు నేను చనిపోతే దేశానికి అదో ఉత్పాతంగా మిగిలిపోతుంది నేను నవ్వుతూ మృత్యుని అల్లుకుంటే భారతదేశంలో ఉన్న మాతృమూర్తులు అందరూ తమ బిడ్డలు భగత్ సింగ్ లా కావాలని కోరుకుంటారు బలీయమైన స్వాతంత్ర కాంక్ష ఉన్న సమరయోధులు అసంఖ్యాకంగా ఉద్భవిస్తారు అప్పుడే విప్లవ యోధులు సాగిస్తున్న పోరాటాన్ని నిలువరించడం దుష్ట శక్తులకు సాధ్యం కాదు అప్పుడు భగత్ సింగ్ తల్లి ఇలా స్పందించారు ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిందే గొప్ప మరణం అనేది ఎలా ఉంటుంది అంటే ప్రపంచమంతా ఆ మరణం గురించే చెప్పుకుంటుంది అని తన బిడ్డ ఉరికొయ్యని ముద్దాడే ముందు చివరిసారి ఇచ్చిన నినాదం ఇంకిలాబ్ జిందాబాద్ ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ ఆ ముగ్గురు యోధులు ఉరికొయ్యను ముద్దాడారు